ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దగా చేసిన ఘనత బీజేపీకి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజన్ ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరులోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ నాగరాజన్ మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు అధిక మొత్తంలో బడ్జెట్ కేటాయించిందని, అన్ని రంగాల్లో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తగిన సమయంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి 2021 2022 సంబంధించినటువంటి ఒక్క సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ లో మన ఆంధ్ర రాష్ట్రానికి దగా చేసింది మోడీ ప్రభుత్వం. ఈ యొక్క మోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా దొంగలా దొక్కి ఈరోజు ఎన్నికలు ఎక్కడైతే జరుగుతాదో ఈ యొక్క అస్సాం రాష్ట్రంలో, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో, చెన్నై రాష్ట్రంలో, కేరళ రాష్ట్రంలో ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో అక్కడంతా కూడా వాళ్ళ యొక్క ఓటర్ని ఆకట్టుకునే కోసం బడ్జెట్ అక్కడ ప్రవేశపెట్టి అక్కడ కేటాయించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని దగా చేసిన ఘనత బీజేపీ మోడీ ప్రభుత్వానికి ఉందని కూడా సిపిఐగా నేను ఇక్కడ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క జనవరిలోనే సుమారు 10 సార్లు పెట్రోల్ డీజిల్ పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజల్ని భారం పంపడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయో అప్పుడు నిత్యావసరకులైనటువంటి బియ్యం, పప్పు, ఉప్పు, ధాన్యాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పెట్రోల్ పెంచినటువంటి ధరలను కూడా తగ్గించుకోవడం చాలా బాధాకరం. అందుకోసమే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ చుట్టూ నగరంలో